చిన్న విషయం అధ్యక్ష, తాగునీటి సమస్య చాలా ఉంది సార్ అధ్యక్ష, గ్రామాల్లో తాగునీటి సమస్య. మీరు ఎప్పుడైతే మీరు ఆ సీట్లో కూర్చున్నప్పుడు కూడా మీరు కూడా అన్నారు, చాలా గ్రామాల్లో నా తాగునీటి సమస్య ఉంది, తీర్చే పరిస్థితి మన మీద ఉందని చెప్పేసి కూడా మీరు కూడా అన్నారు అధ్యక్ష. అదే గ్రిడ్ కూడా ఆల్రెడీగా టెండర్ అయిపోయింది అధ్యక్ష, గ్రిడ్ ద్వారా టెండర్లు అయిపోయిన కూడా మళ్ళా అది దాని మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడినప్పుడు మళ్ళా దాన్ని టెండర్లు పిలిచి కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్పినారు అధ్యక్ష. త్వరితగతిన పూర్తి చేస్తే మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్ లోపలైనా కంప్లీట్ అయితే మనకి మన ప్రభుత్వం మళ్ళా మంచి పని చేసిందని చెప్పేసి మమ్మల్ని మళ్ళా ఎన్నుకునే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరంతా సహకరించాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తాను. కాసు మహేష్ రెడ్డి గారు. పిడుగురాళ్ల, దాచేపల్లి, పల్నాడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 212 కిలోమీటర్ల అద్దంకి నార్కెట్పల్లి హైవేని నిర్మించడానికి సంకల్పించారు. దాదాపు 2010 నుంచి 14 దాకా 202 కిలోమీటర్లు పూర్తయింది అధ్యక్ష. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో మిగిలిన కేవలం 10 కిలోమీటర్లు. మరీ ముఖ్యంగా పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు పోయిన ప్రభుత్వం అశ్రద్ధ చేయటంతో ఈ రోజున చెన్నై నుంచి హైదరాబాద్ పోవాల్సిన వెహికల్స్, కొన్ని వేల వెహికల్స్ అసలు పిడుగురాళ్ల పట్టణానికి సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా పోతున్నాయి. కాలుష్యం, దుమ్ము లేదు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అందుకే ఆర్ఎండి మినిస్టర్ గారికి అభ్యర్థిస్తున్నాను, ఒక్క 8 కోట్లు కనుక ఖర్చు పెట్టగలిగితే బైపాస్ రోడ్డు పూర్తయిపోతుంది. శాశ్వతంగా కేవలంగా పిడుగురాళ్ల పట్టణమే కాదు అధ్యక్ష, హైవేకి కూడా అది వెసులుబాటు వస్తుంది. మరొక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష, మీతో, మీరు సభాపతికి ఉన్నారు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఈ రోజున మీరు చూస్తే సర్పంచ్కి, మండల్ ప్రెసిడెంట్లు, జిల్లా పరిషత్లు, మున్సిపల్ చైర్మన్లు అందరికి ఆఫీసులు ఉన్నాయి అధ్యక్ష. ఎమ్మెల్యేలకు కూడా ఒక ఆఫీసు, ఒఫీషియల్ ఆఫీస్ ఏర్పాటు చేయగలిగితే ఇంకా మెరుగైన సేవలు మేము అందించగలం. నోట్ చేసుకున్నాం అధ్యక్ష, ఇది చర్యలు తీసుకుంటా దీనిపైన పూర్తి చేసేదాన్ని. బి మధుసూదన్ రెడ్డి గారు. మధుసూదన్ రెడ్డి గారు అట్లా మాట్లాడకూడదు, అట్లా మాట్లాడకూడదు. మీన్ వైల్ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. ముఖ్యంగా నా నియోజకవర్గంలో అధ్యక్ష, మాచర్ల నియోజకవర్గంలో, పల్నాడు ప్రాంతంలో జిల్లాకి మేము చివరగా ఉండటం వల్ల విద్యపరంగా కూడా పూర్తిగా కూడా నిర్లక్ష్యంగా ఉన్న పరిస్థితి అధ్యక్ష. గత ప్రభుత్వంలో కూడా చాలాసార్లు కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది సార్ అధ్యక్ష, విద్య విషయంలో. కానీ గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి మా ప్రాంతంలో అధ్యక్ష 202 స్కూల్స్ ఉంటే, అవి ప్రాథమిక కానీ, హై స్కూల్స్ కానీ, ఎలిమెంటరీ స్కూల్ కానీ, 202 స్కూల్స్ ఉంటే అధ్యక్ష 24,000 మంది విద్యార్థులు ఈరోజు చదువుకుంటూ ఉన్నారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, మా నియోజకవర్గంలోని కనీసం 200 టీచర్స్లు తక్కువగా ఉన్నారు అధ్యక్ష. చాలామంది కూడా అక్కడున్న రెగ్యులర్ టీచర్స్ కూడా డిప్యూటేషన్ మీద వేరే ప్రాంతాలకి, రికమెండేషన్ మీద వెళ్ళిపోతా ఉన్నారు అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఒక 60 స్కూల్స్లో సింగిల్ టీచర్ తోటి స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విద్యపరంగా చాలా పట్టుదలతోటి అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకొని పేద విద్యార్థులు చదువుకునే విధంగా కూడా అన్ని విధాలా కూడా గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాడు అధ్యక్ష. ఇవన్నీ కూడా సఫలీకృతం కావాలంటే ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో 20,000 మందిని అమ్మఒడి కార్యక్రమం ఎఫెక్ట్ అయ్యే విద్యార్థులను కూడా ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించారు అధ్యక్ష. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మంచి మనసుతోటి పల్నాడు ప్రాంతంలో ఇప్పటికే అధ్యక్ష అమ్మఒడి కార్యక్రమం కింద మా నియోజకవర్గానికి 30 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష.
ఈ పరిస్థితుల్లో విద్యార్థులందరూ పూర్తిగా చదువుకోవాలని ఆలోచన ఉంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఆ 200 మంది టీచర్స్ ని ఎలాగోలా భర్తీ చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. లేకపోతే విద్యా వాలంటీర్లైన వెసులుబాటు ఇచ్చేసి పూర్తిగా ఆ కాలేజీని పూర్తి చేసి మా ప్రాంతంలో ఉండే విద్యార్థులు వాళ్ళ చదువులకి అన్ని విధాలు ఆదుకోవాలని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. సంబంధిత మంత్రిత్వ శాఖ తెలియజేయండి. రాజన్న గొంతుతో ప్రమాణ స్వీకారం చేసిన జగనన్నకి, రాజన్న పాలనకి సంతకం చేసిన జగనన్నకి నా నమస్కారాలు. నిన్నంతా కూడా తెలుగుదేశం సభ్యులు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు సొంత ఊళ్ళో స్కూల్ చూస్తే పరిస్థితి బాగలేదు. 2 సంవత్సరాలైనాక ఖచ్చితంగా అతన్ని ఓపెనింగ్ తీసుకొని పోతాం మేము, ఖచ్చితంగా బాగా చేసి కూడా. ఈరోజు చాలా ప్రశాంతం ఉంది చంద్రబాబు నాయుడు గారు లేకపోయే కాడికి, ఎందుకంటే మా జిల్లా అతను మంగళగిరిలో ప్రజలు బాగా రాణి కూడా చేశారు కొడుకుని. ఆయన కూడా కుప్పంలో రాకుండా ఉంటే ప్రశాంతంగా ఇక్కడ బాగా జరుగుతుంది. మా కాళహస్తి పరిస్థితి ఏంటంటే ఎస్ఎస్ కెనాల్ చాలా ఇబ్బందిగా ఉంది. ఎస్ఎస్ కెనాల్ అయితే దాదాపు రాజశేఖర్ గారు పెట్టిన కాలువ, 60 కోట్లు ఉంటే మాకు వర్క్ అయిపోతుంది. ఆ గవర్నమెంట్లో వర్క్ అయిపోండొచ్చు కానీ ఫారెస్ట్ క్లియరెన్స్ లేదని చెప్పేసి దాదాపు 125,000 ఎకరాలకి నీళ్లు సాగునీరుకే అందించుకుంటా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో జరగలేదు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారికి ఒకటే అడుగుతున్నా, ఈరోజు సీఎం అయినా అంటే దానికి కారణం మా కాళహస్తి. ఎందుకంటే మేమే ఆ రోజు కాళహస్తి సుబ్రహ్మణ్యం నాయుడు గారు పెళ్లి చేశారు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఆ రోజుల్లో కనీసం అదన్నా గుర్తు పెట్టుకొని ఆ ఎస్ఎస్ కెనాల్ పూర్తి చేస్తుంటే కాళహస్తి ప్రజలు సంతోషపడి ఉండేవాళ్ళు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకేం పనులు చేయలేదు, జగనన్న ఈసారి ఎస్ఎస్ కెనాల్ పూర్తి చేసి 130,000 ఎకరాలు పూర్తి చేస్తానని చెప్పి ఈ సభ కోరుకున్నాం. జై జగన్. చెట్టి ఫల్గున గారు.